అస్తం హిందూ వ్యతిరేకి. ఇంతసేపే మాట్లాడినా. పార్లమెంట్ ఎన్నికల్లో సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఒకే రోజు 2 నుంచి 3 రాష్ట్రాలు తిరుగుతూ నాన్ స్టాప్గా ప్రచారం చేస్తున్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అప్ కీ బార్ 400 అంటూ కూడా ప్రజలు బీజేపీకి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో 2 రోజులు పర్యటించిన ప్రధాని మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొని ఎంపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు జగిత్యాల సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాని తమిళనాడు పర్యటనకు అంటూ కూడా ఒక వార్త తీసుకొచ్చారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి, కూటమి నేతలు హిందుత్వాన్ని అవమానించడంలో ముందుంటారు, దానికోసం ఒక సెకండ్ కూడా వృధా చేయరు, ఇతర విశ్వాసాలను మాత్రం టార్గెట్ చేసే దమ్ముండదు. కాంగ్రెస్ డిఎంకే హిందుత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయి, కానీ చివరకు అవే నాశనం అవుతాయి. ఇందులో ఇందుకు పురాణాలు ఇతిహాసాలే సాక్ష్యం. తమిళనాడులో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. ఎస్, హిందూ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన హిందూకు సంబంధించినటువంటి గ్రంథాలను, హిందూకి దేవి దేవతలను కించపరిచినోడు ఏ రోజు బయటికి రాలే, ఏ రోజు బాగుపడలే. హిందూ ఇండి కూటమి ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉన్నదో, డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ దేని గురించి అంటే హిందుత్వంలో ఉన్నటువంటి శక్తి గురించి మాట్లాడరు. ఆ శక్తి గురించి మాట్లాడడానికి కట్టర్ హిందువులు అని చెప్పుకొని అక్కడ ఒక నాటకాలు చేసేటువంటి బ్యాచ్ ఉంటుంది కాంగ్రెస్లో. సెక్యులర్ పదాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికల కోసం సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. తిశ్రీబార్ 400 రాజ్పెట్కురి, మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని దేశానికి. డ్రాగన్కు కౌంటర్ అరుణాచల్ ప్రదేశ్పై నోరు. మరొకటి, ఈడ ఒక మా అన్న, మా అందరికి గురువు లాంటి వ్యక్తి, ఒక అన్న ఏమంటాడంటే 10 సంవత్సరాలలో ప్రెస్ మీట్ పెట్టకుండా ఏదో ప్రధాని ఉన్నాడా? ప్రెస్ మీట్ పెడితేనే ప్రధానా? అంటే మీ రేవంత్ రెడ్డి లేక వచ్చి 100 రోజుల పాలన మీద ఒకసారి, 5 రోజుల పాలన మీద ఒకసారి, ఆ పథకం మీద ఒకసారి. భారతదేశం ఈరోజు ఈ గర్వించి, నేను భారతీయునని గర్వించడానికి కారణం నరేంద్ర మోడీ. బయట దేశాలలో వచ్చి కాలుమక్కిపోతారు, బయట దేశాలలో పిలుపు రాగానే ఉరుకొస్తారు. ప్రెస్ మీట్ పెట్టిండా ఎప్పుడైనా? ప్రెస్ మీట్ 10 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టండి, క్యాండిడేట్ ఎవరు ఉండరా గిన్నని అని ఇంకో జఫాగాడు మాట్లాడుతూ. వాడు రాజకీయ నాయకుడా, ఇంకేందో అర్థం కాదు నాకు. ఈయనను విమర్శించే అంత ఉన్నా ఆదరా భయ్ ఎవరికన్నా? నిజానికి గుండె మీద చేసేసుకొని నరేంద్ర మోడీని నేను విమర్శిస్తున్నా, నాకు ఆ స్థాయి ఉందా అని ఒకసారి ఆలోచించుకోరు. ఏం తక్కువ చేసింది భారతదేశానికి? ఒక ప్రథమ పౌరునిగా ఉంటూ, భారతదేశ ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన 7 అడుగు పెడితే ఆడ భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు లేస్తే మా లక్షదీప్ పోయిండు, మాల్దీవ్స్ వండింది. కన్యాకుమారి రామేశ్వరం పోయిండు, దాని మీద అక్కడ టూరిస్ట్ స్పాట్ అయింది. ద్వారకా 73 ఏళ్ళలో ఎవడన్నా ద్వారక లోపలికి పూజలు చేసి వచ్చిండా? రాహుల్ గాంధీని పోమ్మన్నా. మీకు దమ్ముంటే, మీ జీల దమ్ముంటే నిజంగా రాహుల్ గాంధీని పోయి లోపలికి పోయి మొక్కొని రమ్మన్నారు. అమెరికా పోయి డ్యాన్సులు చేసుడు కాదు. సనాతన ధర్మాన్ని, నరేంద్ర మోడీని విమర్శించేంత అంత ఉంది అనుకుంటే గుండె మీద చేతేసుకోరు భయ్ సాబ్. ఒకటే మాట, అవును ఎస్, నేను విమర్శించడానికి నేను అర్హుని అనుకొని చెప్పుకోరు. డ్రాగన్కు కౌంటర్, అరుణాచల్ ప్రదేశ్పై నోరు పారేసుకున్న చైనా. బీజాంగ్ తమదేనంటూ ప్రకటన. ఎన్నిసార్లు వల్ల వేసినా ఇదే చెల్లుబాటు కాదు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగేదా? డ్రాగన్కు కౌంటర్ ఇచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటే తీసుకోపో. ఏ మీకు మాకు లేదు, మీరు మా అంత ఒకటే పరిపరి. కాంగ్రెస్ పార్టీ ఎంత వదిలింది చైనాకు? జాగన్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఏమిచ్చింది? జమ్మూ కాశ్మీర్ ఇయ్యలేదా? జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం, రాజ్యాంగమే సపరేట్గా వాళ్ళకు ఒక పీరియడ్ ఉంటే Article 370 పెట్టి తీసుకురాలేడు అమ్మగోడు మోడీ భారతదేశానికి? అరుణాచల్ ప్రదేశ్ మీదే అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ తీసుకో. మీకు మాకు ఎందుకు తీసుకోరు? బీజాంగ్ కాబట్టి అరుణాచల్ ప్రదేశే తీసుకోరు, సేమ్ మీ లేకనే ఉంటాం. ఇదా ఈడ కౌంటర్ ఇంత గట్టిగా ఉన్నదా? విదేశాంగ శాఖ ఇంత, విదేశాంగము మంత్రిత్వం ఇంత గట్టిగా ఉన్నదా? ఆర్మీ ఇంత బలంగా ఉన్నదా?
ఇండియా మీద చేతేస్తే, భారతదేశం మీద కన్ను పెడితే, పుల్వామా దాడి తర్వాత పూల్చాచని గుర్తుకేలే పాకిస్తాన్ వాళ్ళకు. సర్జికల్ స్ట్రైక్, అరే మీ తన ఆటం బాంబు, ఆటం బాంబు ఉందంటే మా తానే ముందర దీపాల బాంబు ఉంది అనుకుంటారా? నాకు పబ్లిక్ మీటింగ్లో చెప్పలే నరేంద్ర మోడీ గారు. అరే ఇట్లా భారతదేశం మీద ఏం చేయాలి? అరే ఏం చేయకూర్రా వయసు అప్పుడు ఆకుండా ఉండరు, చంపేస్తాడు నరేంద్ర మోడీ ఉన్నాడు ఆడ. ఈయననే చూసారు, ఈయనని చూసారు. ఇంకో ఆయన వచ్చింది అనుకో, గాయి వాళ్ళు వచ్చింది అనుకో, ఇంకా మీ మీ ఆడ కాంగ్రెస్ వాడాలి తాగవు, సరిపోతుంది. సమ్మగా పెడతాడు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా, ఇంకేదానికి సపోర్ట్ చేస్తారా, చేసినానికి సమ్మగా పెడతాడు. దా బాంబు నరేంద్ర మోడీ వచ్చినాక బాంబు దాడులు అయినా ఒక మాట మాట్లాడుకుందాం. ఇదైనా లొల్లులు అయినా మత ఘర్షణలు అయినా పిచ్చి పట్టిన వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసే చిల్లర రాజకీయాలకు అక్కడ మత ఘర్షణలు అవుతున్నాయి. ఆ నిజాన్ని కూడా చెప్పే విధానం లేకుండా హిందూ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంతే.